हाय अंडी, गुड मॉर्निंग। ई रोज मंडे इपड़े स्टार्ट व्लॉग वच्चेसी मॉर्निंग 8 अवुतुंदी। 8 अयिना गानी एंड चूडंडी विपरीतंगा उंदी, फुल चिमटलु वस्तुन्नायी। 1 मंथ नुंचि अयिते एंडलु ए विधंगा उन्नायो तेलियदु गानी ई 1 वीक लो अयिते विपरीतंगा एंडलु उन्नायी। लेविसी लेव्वगानी మంచిగా ఎండ అయితే కొడుతుంది, కిచెన్ లోకి వెళ్ళాలంటనే భయమేస్తుంది। ఈ రోజు ఇంకా ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి। ఇప్పుడు వచ్చేసేమో నేను పొంగనాలు వేస్తున్నాను పిల్లలకి టిఫిన్। 1.5 మంత్ అయితే పిల్లలకి రెస్ట్, మనకు పేరెంట్స్ కూడా రెస్ట్, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినే కదా। వాళ్ళకి హడావిడి, మళ్ళీ మనకి వాళ్ళకన్నా ఎక్కువ మనకి పేరెంట్స్ కి ఎక్కువ హడావిడి ఉంటది, ఎందుకంటే వాళ్ళైతే హాయిగా పడుకుంటారు। మనము మార్నింగ్ నుంచి వాళ్ళు వెళ్ళే దాకా లేవండి అని లేపి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళని స్కూల్ కు పంపించొచ్చి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం, ఇట్లా మనకి అయితే ఇంకా వాకింగ్ కూడా అయిపోతది। ఎందుకంటే స్కూల్ కి 3 టైమ్స్, మళ్ళీ ట్యూషన్ కి 2 టైమ్స్, మొత్తం 5 టైమ్స్ అయితే మనకి వాకింగ్ అన్నట్టే కదండి। ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన, పల్లి పచ్చడి చేసిన। ఈ ఇప్పుడైతే పిల్లలకి ఎక్కువగా ఇంకా పల్లి పచ్చడే అలవాటుకయ్యారు। ఇంకా పల్లి పచ్చడి అయితే చేసిన, గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, టిఫిన్ చేసిన గిన్నెలు, మళ్ళీ కర్రీ అండ్ రైస్ వండిన గిన్నెలు, అవి ఇవి చాలా అయిపోతాయి। ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లలు। వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ఈ రోజుకి జుట్టుకి పెరుగు ఎగ్గు పెడదాం అనేసి పెడుతున్నాను। చాలా డేస్ అవుతుంది సమ్మర్లో అసలు జుట్టు గురించి పట్టించుకోవట్లేదు, ఊర్లో అక్కడిక్కడ తిరగడం వల్ల కూడా కొంచెం జుట్టుకు ఏమీ పెట్టట్లేదు అనేసి ఈ రోజు అయితే కొంచెము ఎగ్గు, పెరుగు, నిమ్మకాయ ఈ మూడు వాటితోడైతే నేను జుట్టుకి ప్యాక్ చేసుకుంటున్నానండి। ఎగ్గులో మీకు yellow ఇష్టం లేకపోతే yellow వేసుకోకండి, ఓన్లీ white వేసుకోండి। నేనైతే మొత్తం వేసుకుంటాను, రిజల్ట్ అయితే చాలా బాగుంటది। కొంచెము పెరుగు అండి, పెరుగు 2 స్పూన్స్ పెరుగు, తర్వాత ఒక ఎగ్గు మొత్తము, అంటే మన హెయిర్ లెంగ్త్ క్వాంటిటీ పట్టి తీసుకోండి క్వాంటిటీ। అయితే ఒక లెమన్ లో 1/2 లెమన్ తీసుకొని ఇందులో క్విజ్ చేసి మొత్తము షేక్ చేయాలండి। షేక్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి మనము జుట్టుకు పెట్టుకోవాలి। జుట్టుకు పెట్టుకొని 1/2 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలండి। షాంపూ అయితే హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ కంపల్సరీ యూస్ చేయాలి, ఎందుకంటే ఎగ్ అనేది స్మెల్ వస్తుంది, అంటే వైట్ yellow వేసుకుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది। కొద్దిగా స్మెల్ తక్కువ రావడానికి మనము లెమన్ విండినాం కదా, స్మెల్ అనేది కొద్దిగా తగ్గుతది। మీకు yellow ఇష్టం లేకపోతే yellow ని స్కిప్ చేసేయండి, ఓన్లీ వైట్ సోనానే వేసుకొని పెట్టుకోండి, రిజల్ట్ అయితే బాగుంటది। నేనైతే 6 మంత్స్ కట్ల ఒకసారి కంపల్సరీ యూస్ చేస్తాను। ఇప్పుడు షాంపూ ఎగ్ వైట్ అని షాంపూ వస్తుంది చూడండి, చిక్ ఎగ్ వైట్, నేను షాంపూ అదే యూస్ చేస్తాను। ఈ విధంగా ఎగ్ ఎప్పుడైనా పెట్టుకుంటాను। పెరుగు అయితే ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, జుట్టుకి కొంచెం చల్లగా ఉంటదనేసి ఈ మూడు అయితే ఇట్లా కలిపి నేనైతే జుట్టుకి పట్టించాను। పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్ కేమో హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతదండి। అప్పుడప్పుడు జుట్టుకి ప్యాక్స్ చేసుకుంటేనే మనకి జుట్టు అనేది లెంత్ అవుతుంది, తర్వాత గ్రోత్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది। మనము జుట్టు గురించి ఎలాంటి కేర్ తీసుకోకుండా జుట్టు పెరగట్లేదు పెరగట్లేదు అంటే అస్సలు పెరగదండి। ఇప్పుడు వచ్చేసి చూడండి, మొత్తము తలకి పట్టించుకున్నాను, పట్టించుకొని 1/2 అవర్ అయితే ఈ విధంగానే ఉంచేసుకోవాలి। ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి, హెడ్ బాత్ చేసుకొని స్మెల్ అయితే వస్తుందండి, మీకు ఇష్టం ఉంటేనే ఇది పెట్టుకోండి, లేకపోతే మీకు ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ స్కిప్ చేసి పెరుగు, లెమను, నెక్స్ట్ వచ్చేసి కొంచెము కోకోనట్ ఆయిల్ ఈ మూడైనా పెట్టుకోవచ్చండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు। చూడండి హెడ్ బాత్ అయితే చేసిన తర్వాత సిల్కీ సిల్కీగా స్మూత్గా ఉంది జుట్టు, అయితే మంచి రిజల్ట్ అయితే సూపర్ ఉంటుందండి। నేను మొత్తము హెడ్ బాత్ చేసిన తర్వాత ఆరబెట్టుకొని ఒకసారి అయితే కోమ్తో కోమ్ చేసుకుంటున్నాను, రిజల్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి, మీరే షైనీ షైనీగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది చూస్తున్నారు వీడియోలో। జుట్టు అయితే ఈ విధంగా వేసుకుంటే రాలేదండి,
మీరు ట్రై చేసి చూడండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్ స్కిప్ చేసేయండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ అయితే తీసుకొని వెళ్ళాలండి. ట్యూషన్ అయితే ఏం పంపించట్లేదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అయితే పంపించాలని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి డైలీ డైలీ వ్లాగ్స్ అయితే వస్తుంటాయి కంటిన్యూగా, కంపల్సరీ వాచ్ చేయండి. హెయిర్ గురించి మీకు చెప్పిన కాబట్టి మీ ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కైనా షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.